ప్రియులరా ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని కృపను బట్టి ఈ విశ్రాంతి దినము మరలా తిరిగి ప్రభు యొక్క సన్నిధిలో గడిపేటువంటి కృపను ప్రభు మాకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన, కృపగల తండ్రి, దయగల మా రక్షక, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేయుచున్నా. సజీవుల లెక్కలో ఉన్నాము అంటే కేవలం అది మీ ఉచితమైన కృపే ప్రభువా. ఏమిచ్చి మీ రుణం మేము తీర్చగలమయ్యా. వేల కొలది పొట్టేళ్ల క్రొవ్వును అర్పించిన, వేలాది నదులంత విస్తారమైన తైలమును తెచ్చి అర్పించిన మీ రుణమును మేము తీర్చలేం. మా జ్యేష్ఠ పుత్రుడినిచ్చిన మీ రుణమును తీర్చలేం. ఈ వాక్యము వినుటకు ఆశించినటువంటి ప్రతి బిడ్డ మీద కూడా మీ ఆత్మ బలముగా పనిచేయటకు సహాయం చేయండి. అయా, మీ బిడ్డల యొక్క అక్కర్లు తీర్చబట్టకు సహాయం చేయండి. ఏదైనా బలహీనతలో ఉండి ఈ యొక్క వాక్యము శ్రద్ధగా వినుచు ఉన్నట్లయితే యేసు నామములో ప్రభువా ఆ బిడ్డల యొక్క బలహీనత నుంచి కూడా విడుదల పొందుటకు సహాయం చేసి నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నా సొంత మాటలు కాదు కానీ అయా నా నోటికి బోరగా ఉండి మీ వాక్కులు పలికింప చేయండి అని నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పాట విందాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి, నేను ప్రార్థింపగా దయచేయుమా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి, నేను ప్రార్థింపగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోనే దానియేలు శక్తి,
ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోనే దానియేలు శక్తి, ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనము నుండి మనం చదువుదాం. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనములో, నా జనులలో హతులైన వారిని గూర్చి, హతులైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీళ్లు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. హతులైన వారిని గూర్చి దివారాత్రము నా తల జలమయముగా నా కన్ను కన్నీళ్ల ఊటగా. కన్నీళ్లు విడిచిన అనుభవం, హతులైన వారిని గూర్చి మొరపెట్టుటలో కన్నీళ్లు విడిచిన అనుభవం. ఎంతమందిని అపవాది చెరగొని పోచున్నాడో, ఎంతమంది యవన బిడ్డలు అపవాది చెరలో ఉన్నారో, ఎంతమంది పురుషులు అపవాది చెరలో ఉన్నారో, ఎంతమంది యవన కుమార్తెలు అపవాది చెరలో ఉన్నారో. దేవుడు ప్రేమించి ఒలీవ మొక్కల వంటి బిడ్డలను దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ ఒలీవ మొక్కల వంటి బిడ్డలు ముండ్ల తుప్పలైపోతున్నారు. ఒలీవ మొక్కల వంటి బిడ్డలు ముండ్ల తుప్పలైపోవచ్చు ఉన్న గమనము లేని జీవితాలు, గ్రహింపు లేని జీవితాలు, సరి అయినటువంటి వివేచన లేనటువంటి విశ్వాస జీవితాలు. ఎంతమంది దేవుని బిడ్డల పిల్లలే లోకానుసారమైన పరిస్థితులలో ఉన్నవారు ఉన్నారో, ఎంతమంది దైవజనుల పిల్లలు, ఎంతమంది విలువైన ఆత్మీయ మెట్టు కలిగిన వారి పిల్లలు లోకానుసారమైన పరిస్థితులలో అపవాది చెరలో అపవాది ఒడిలో ఉన్నవారు ఎంతమంది. గ్రహింపు కలిగి ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడవవలసిన వారమై ఉన్నారు. నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను దివారాత్రము. ఎలాంటిది ప్రార్థన అనుభవం, ఎలాంటిది విశ్వాస అనుభవం, ఎలాంటిది ఉత్తమమైన ప్రార్థన జీవితపు అనుభవం. ఇట్టి అనుభవమును పోగొట్టుకున్నాము, ఇట్టి మెట్టును పోగొట్టుకున్నాము, ఇట్టి కన్నీటి అనుభవమును పోగొట్టుకొనుటను బట్టి మన చుట్టూ ఉన్న ప్రార్థన ప్రాకారము బీటలు వారిపోతుంది. మన చుట్టూ ఉన్న ప్రార్థన కోట దేవుని ప్రాకారముగా ఉన్న ప్రార్థన కోట బీటలు వారిపోతా ఉన్నది. అందుకే ఆ బీటలలో నుండి అపవాది దాడి చేస్తున్నాడు. ఆ బ్రద్దలైన సందులలో నుండి అపవాది దాడి చేసి విలువైన ఆత్మలను చెరగొని పోతున్నాడు వాడు. రాబోయే తరములకు క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా నిలిచే యవన బిడ్డలను చెరగొని పోతా ఉన్నాడు వాడు. ఏమైనా గ్రహింపు ఉన్నదా మన జీవితములలో? మనం పరిశీలన చేసుకుందాం. ఏమైనా గ్రహింపు ఉన్నదా? గ్రహింపు కలిగిన వారమైతే ఎంతగా దేవుని సన్నిధిలో రగిలి ప్రార్థించేటువంటి వారిమిగా. బద్ధకము, సోమరితనము, నిర్లక్ష్యం వచ్చేసినాయి.
అపనమ్మకమైన జీవితం వచ్చేసింది. ప్రార్థించాల్సినటువంటి సమయమంతా దుష్టుడు దొంగిలించేస్తున్నాడు. ప్రార్థించవలసిన సమయమంతా అపవాది దొంగిలించేస్తున్నాడు. అది సీరియల్స్ రూపమే అయినా, టీవీ రూపంలోనే అయినా, లేక సినిమాల రూపంలో అయినా, ఇతరమైనటువంటి వ్యర్థమైన ముచ్చట్ల రూపంలోనైనా, అపవాది విలువైన ప్రార్థన సమయమును దొంగిలించి వేసి మన బిడ్డలను చెరగొనిపోతున్నాడు. గమనమున్నదా? జాగ్రత్తగా గమనం చేసుకుందా నా ప్రియ దేవుని బిడ్డలారా. ఒకనొక జరిగిన సంఘటన చూస్తే, ప్రయాణము చేయుచు ఒక ఆటోలో ప్రయాణం చేస్తూ వచ్చినటువంటి తల్లి తన బిడ్డను ముందు దించినది, తర్వాత తను దిగినది. ఆ ఆటోకు సంబంధించిన ఛార్జ్ పే చేయడానికి ఎప్పుడైతే ఆటో వద్ద నిలబడి ఆ యొక్క చిల్లర చెల్లిస్తూ ఉన్నదో, ఈ లోపల బిడ్డ చేయి విడిచిపెట్టేసింది, ఇంటి దగ్గరే కదా అని చెప్పేసి వాడు ఆటో ముందు నుండి ఒక్కసారిగా రోడ్డు క్రాస్ చేయబోతుండగా వేగముగా వస్తూ ఉన్నటువంటి లారీ, చూడండి ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితో క్షణములే కలిసి ప్రయాణం చేశారు. సంతోషముగా ముచ్చట్లు చెప్పాడు బిడ్డ. ఎప్పుడైతే ఆ ద్రవ్యము చెల్లించే ఆ 1-2 నిమిషాలలో బిడ్డ చెయ్యి విడిచిపెట్టిందో, తల్లి విడిచిపెట్టిన క్షణములలోనే బిడ్డ యొక్క ప్రాణము, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత హృదయ విదారకముగా ఆ యొక్క నిర్జీవమైన బిడ్డ శరీరము మీద పడి కేకలు వేస్తూ ఏడ్చుచూ ఉన్నదో ఎవరు ఓదార్చగలరు? నా ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది కూడా అదే రీతిగా పొంచి ఉంటున్నాడు. వాడి అవకాశము కొరకు, వాడి తరుణము కొరకు వాడు ఎంతగానో పొంచి ఉంటున్నాడు. దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తా ఉన్నది. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, సిక్లగు పట్టణము పట్టబడినప్పుడు శత్రువు వచ్చి తమ భార్యలు బిడ్డలను చెరగొని తీసుకుని వెళుతున్నప్పుడు దావీదును, దావీదు యొక్క పనివారును ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చారని వాక్యం సెలవిస్తా ఉంది. ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చారు. ఎంతగా కుమిలి ఏడ్చుంటారో, ఎందుకు? తమ భార్యలను శత్రువు చెరగొనిపోయినందుకు, తమ కుమారులను శత్రువు చెరగొనిపోయినందుకు, తమ కుమార్తెలను శత్రువు చెరగొనిపోయినందుకు వారు ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చారు. ఏమైపోయిందా మొదటి కన్నీటి ప్రార్థన అనుభవము? ఏమైపోయిందా మొదటి విశ్వాసముతో కూడిన ప్రార్థన అనుభవము? నమ్మికతో కూడిన ప్రార్థన అనుభవము? నీళ్లు క్రుమ్మరించినట్టుగా ప్రభు సన్నిధిలో ఆత్మను క్రుమ్మరించిన దినాలు ఏమైపోయినాయి? ప్రశ్న వేసుకుందాం మన ఆత్మీయ జీవితాలను, మన విశ్వాస జీవితాలను ప్రశ్న వేసుకుందాం. భక్తుడు అంటాడు 56వ కీర్తన 8వ వచనములో, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడుచున్నవి కదా. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి, వ్యర్థము కావు. పాడైపోచున్న నీ యవన బిడ్డ నిమిత్తమై నీవు కార్చుచున్న కన్నీరు వ్యర్థము కాదు. భ్రష్టుడైపోతున్న నీ కుమారుని నిమిత్తమై నీవు పడుచున్న వేదన వ్యర్థము కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన బుడ్డిలో ఉంచి ఉన్నారంట కన్నీళ్ళు. దేవుని యొక్క ఆత్మ మన మీద క్రుమ్మరింపబడి ఉన్నప్పుడు, జకరియా గ్రంథం 12వ అధ్యాయం
పదవ వచనములో మనము చూస్తే దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరించగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించునట్లు దుఃఖించుచు ప్రలాపిస్తారు. కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ కృమ్మరింపబడినప్పుడు ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు దుఃఖిస్తారు. ఆ కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ ఒకప్పుడు నీ పైన కృమ్మరింపబడింది. సమయంతో నిమిత్తము లేకుండా గంటలు గంటలు ప్రభుతో గడిపావు. చూడండి ఎంత సమయము ప్రభు పాదములు తడిపినటువంటి గడియలున్నాయో ఒకప్పుడు. ఏది ఇప్పుడు ఆ స్థితి? ప్రార్థన బలిపీఠములు శిథిలమైపోతున్నాయి కుటుంబ జీవితాల్లో. ప్రార్థన బలిపీఠములు శిథిలమైపోయి అపవాది యొక్క చెరకు గురైపోతున్నారండి యవన బిడ్డలు. వెంబడించుచు ఉన్న ప్రభు జీవితంలో మనం ఒక మాటను చదువుదాం. మార్కు సువార్త 1:35 మనము చదివితే ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇంకా చాలా చీకటి ఉండగానే లేచి ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన జీవితం, వ్యక్తిగత ప్రార్థన అనుభవం, వ్యక్తిగత సిద్ధబాటుతో కూడిన ప్రార్థన. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగిన వారై ఆయనలో ఉన్న ఆత్మశక్తిని పెంపుదల చేసుకొనుటకు పెందల కడ లేచేవారంట. ఇంకనూ చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఏదా అనుభవం మనలో? ఎన్ని గంటలకు నిద్రలేస్తున్నాం? ఎన్ని గంటలకు మొరపెట్టుచూ ఉన్నాం? అసలు ప్రభువుకు మొరపెట్టే వారిగా ఉన్నామా? పెందల కడ లేచే అనుభవం కలిగి ఉన్నామా? ప్రభు సన్నిధిలో చేసిన వేకువ జాము ప్రార్థనేమైపోయింది? బిడ్డల అభివృద్ధి కొరకు, కుటుంబ క్షేమము కొరకు ప్రభు సన్నిధిలో వేకువనే లేచి మొరపెట్టిన అనుభవం ఏమైపోయింది? ఆలోచన చేద్దాం. Hebrews 5:7 గమనిస్తే శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డారు. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇట్టి అనుభవం ఒక విశ్వాస జీవితానికి, ఇట్టి అనుభవం ఒక ప్రార్థన జీవితానికి చాలా అవసరమై ఉన్నది. కాబట్టి మన ప్రార్థన మెట్టు ఎటువంటిదిగా ఉన్నదో ఈ యొక్క సమయంలో మనం పరీక్ష చేసుకుందాం. దేవుని వాక్యంలో మరొక మాట చూస్తే Luke 22:44 ఆయన వేదన పడి మరింత ఆతురముగా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట నేల పడుచున్న రక్త బిందువులుగా మారిందంట. ఎంత వేదన, వేదనతో కూడిన ప్రార్థన. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి యొక్క మాటలలో మనం పరిశీలిస్తే దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను అని అప్పుడు యేసు నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. ఎలాంటి ప్రార్థన అనుభవం! ఒరల్ రాబర్ట్స్ అనేటువంటి దైవజనుడు 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ముగించుకొని ఆ యొక్క ముగింపులో ఎంతో ఉత్సాహముతో దేవుని సన్నిధిలో గడుపుచూ ఉన్న సమయంలో, నా కుమారుడా 3 దినములు మరలా నాతో కలిసి ప్రార్థిస్తావా అని చెప్పి ప్రశ్నించినప్పుడు 40 దినాలు ఉపవాసం ఉన్న వ్యక్తిని మరి 3 దినాలు లేక 4 దినాలు మరలా ప్రభుతో గడపడము
కాబట్టి నేను ఎందుకు గడపను, కాబట్టి ప్రభువా ఆ మూడు దినాలు కూడా నేను కంప్లీట్ చేస్తానయ్యా అని తన ప్రార్థన గది, రోజు చేసుకునే ప్రార్థన గదే. కానీ ఎందుకో తెలియదు, కానీ ఆ మరి మూడు దినములు ప్రార్థన చేయుటగా గదిలోనికి వెళ్ళి ఆ తలుపు వేసి ప్రార్థనకు ఉపక్రమించగానే ఆ గది అంతా కూడా గెత్సెమనే వనముగా కనబడుతుందంట. మరింత ఆతురపడి వేదన పడి ప్రార్థన చేసిన క్రీస్తు ప్రభువును మనస్సులోకి తెచ్చుకొని తన ప్రమేయము లేకుండగానే ఆత్మల భారము కలిగి బిగ్గరగా ప్రభు సన్నిధిలో మూడు దినాలు ఆత్మల భారముతో ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఏంటి మన ప్రార్థన మెట్టు? వంతు కొరకు చేస్తున్నామా? వేషధారణతో చేస్తున్నామా? లేక మనుషుల మెప్పు కొరకు చేస్తున్నామా? ఏ విధంగా చేస్తున్నాం ప్రార్థన? ఆదికాండంలో ఒక మాట చూద్దాం. 32వ అధ్యాయంలో మనము చూస్తే 24వ వచనంలో ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడను అని వాక్యం సెలవిస్తా ఉన్నది. తెల్లవారుచున్నది నీవు నన్ను పోనిమ్మనగా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను. ఎలాంటి పట్టుదలతో కూడిన పెనుగులాట! కార్యము జరిగే వరకు, జవాబు దొరికే వరకు, ప్రభు చిత్తమేంటో తెలుసుకునే వరకు ఎలాంటి ప్రార్థన అనుభవం! ఆ పట్టుపోయింది, వేషధారణ వచ్చేసింది, సొంత మనసు వచ్చేసింది, సొంత మాటలు, సొంత జ్ఞానము. చూడండి ఎలాగ చేస్తున్నాం ప్రార్థన. దేవుని వాక్యమును పరిశీలన చేస్తే యేసు ప్రభువారు అంటున్నారు, ఒక్క గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా. సోమరితనము మన ప్రార్థన జీవితాన్ని దెబ్బగొట్టేస్తుంది. అపవాది మొట్టమొదట ఏం చేస్తున్నాడంటే మన ప్రార్థన బలిపీఠం మీద దెబ్బగొట్టేస్తున్నాడు వాడు. ఎందుకని? కార్యములు జరగట్లేదు. ఎందుకని? ఉజ్జీవము ఆవిరైపోయింది. ఎందుకని? ఆత్మ ప్రేరణ పోయింది. ఎందుకని? దేవుని సన్నిధిలో కార్యములు కనబడటం లేదు. ఎందుకని? జన ప్రవాహము, చూడండి, ఆత్మల ప్రవాహము లేక ఆత్మల పంట ఎందుకు వెనకబడిపోతా ఉన్నది? ప్రార్థన అనుభవం, మోకాళ్ళ ప్రార్థన అనుభవం, బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నా సరే జాన్ వేస్లీ ఉపవాసము మానకుండా ప్రభా ఆత్మనైనా నాకు ఇవ్వవా, రెడ్ ఇండియన్స్ మధ్య, నరమాంస భక్షకుల మధ్య ఒక్క ఆత్మనైనా నాకు ఇవ్వవా. పోరాటముతో కూడిన ప్రార్థన, బలహీనత వైపు చూడకుండా ఏదట్టి ప్రార్థన మన జీవితంలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనము చదివిన మొదటి మాట, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీళ్లు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగా. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా రక్షక, మీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా. విశ్వాసముతో ఈ వర్తమానం ఆలకించిన మీ బిడ్డలందరి పైన కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మను కృమ్మరింపమని ప్రార్థన చేస్తున్నాను. ఒకడు తన ఏక కుమారుని కొరకు మొరపెట్టినట్లుగా మొరపెట్టేటువంటి ఆత్మను కృమ్మరించండి ప్రభువా. ప్రతి బిడ్డ యొక్క హృదయం కదిలించబట్టకు సహాయం చేయండి. ప్రతి బిడ్డ యొక్క మనస్సు కదిలింపబట్టకు సహాయం చేయండి. మీ దక్షిణ హస్త ప్రభావము చేత ప్రతి ఒక్కరు కూడా కదిలింపబడి ప్రభువా ప్రార్థన బలిపీఠములను బాగు చేసుకునేటువంటి కృపను దయచేయండి నాయన. అలనాడు ఏలియా బలిపీఠమును బాగు చేసి మొరపెట్టినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగినట్లుగా ప్రభువా ఆ మొదటి ప్రార్థన మెట్టును అందరికీ కూడా మీరు అనుగ్రహింపచేసి అయా ఆత్మీయ జీవితములో, విశ్వాస జీవితములో, ప్రార్థన మెట్టులో వృద్ధి పొందే కృపను దయచేసి ప్రార్థన శక్తిని దొంగిలించుచు ఉన్న అపవాదిని ఎదిరించుటకు శక్తిమంతులముగా మేము ముందుకు సాగే కృప దయచేసి అయా ప్రతి బిడ్డ యొక్క అవసరత తీర్చిపెట్టండి. వారి యొక్క హృదయ వాంఛలు తీర్చిపెట్టండి. ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన బాధ, ప్రతి విధమైన బలహీనతను ఏసునామములో, ప్రతి బలహీనపరచు దయ్యములను ఏసునామములో గద్దించి వేస్తున్నాను ప్రభు.
జయము 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 ఎల్లవేళల జయము. ఈ లోకమును జయించిన విజయమే విశ్వాసం. అట్టి విశ్వాసముతో జయశీలురముగా మేము ముందుకు సాగిపోయే కృప దయచేయండి అని నజరుడిని యేసునామములు వేడుకొని ప్రార్థన చేసి బ్రతిమలాడి అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం యుగ యుగములు తరతరములు మనందరికీ తోడైన నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఇంతవరకు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ స్నేహితులకు కూడా ఈ ఛానల్ పరిచయం చేయండి. ఈ వర్తమానం మీ హృదయాలను తాకినట్లయితే మీ స్నేహితులకు మీ బంధుమిత్రులకు ఈ వర్తమానమును పరిచయం చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని కృప నిరంతరం మనతో వెంట నడుచునుగాక. ఆమేన్.